हेलो ऑल वेलकम बैक टू युवास्वी चैनल जनवरी 4th कदंडी रोजुकोक स्पेशल अदी ब्रेली डे ब्रेली अनगाने मनंदरिकी गुर्तोच्चे पेरु लूयिस ब्रेली आयन ओक लूयिस ब्रेली ओक पुट्टिन रोजुने मनं ब्रेली डे गा चेप्पुकुंटां अयिते लूयिस ब्रेली गारु अंधुलु गुड्डी वाळ्ळ कोसं ब्रेली लिपि ब्रेली सिस्टम नि तीसुकुरावडं जरिगिंदि कनिपेट्टडं जरिगिंदि ई विषयं अयिते मनंदरिकी చిన్నప్పటి నుంచి ఎక్కడో దగ్గర బుక్స్లోనో లేకపోతే మన టీచర్స్ చెప్పే ఉంటారు ఈ విషయం అయితే అందరికీ తెలుసు ఈరోజు ఈ వీడియో ద్వారా బ్రెయిలీ గారు అంధుడు ఎలా అయ్యారు ఆయన బ్రెయిలీ లిపిని ఎలా తీసుకొచ్చారు అనేది తన యొక్క లైఫ్ స్టోరీని మీతో పంచుకోవాలనుకుంటున్నాను లూయిస్ బ్రెయిలీ గారు ఫ్రాన్స్ ప్యారిస్ దేశానికి చెందిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉండేవారన్నమాట లూయిస్ బ్రెయిలీ తను చిన్నతనంలో 3 to 4 years ఉండేటప్పుడు అంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు ఆయన కంటి చూపును కోల్పోతారు అది ఎలా అంటే లూయిస్ బ్రెయిలీ గారు నాన్నగారు ఒక వర్క్ షాప్ ఉండేది లెదర్కి సంబంధించి ఒక వర్క్ షాప్ ఉండేది ఆ వర్క్ షాప్లో అన్నీ కూడా చాలా పదునుగా ఉండే వస్తువులే ఉండేవి ఒకసారి బ్రెయిలీ గారి నాన్నగారు ఒక పని చేస్తూ ఉండగా మధ్యలో ఆపేసి వేరే పని ఉండడంతో ఆయన వెళ్ళిపోతారు అది చూసిన బ్రెయిలీ వాళ్ళ నాన్నగారు తిరిగి వచ్చేసరికి ఆ పనిని కంప్లీట్ చేసేద్దాం అన్న ఆలోచనతో వెళ్ళి ఆ పని స్టార్ట్ చేస్తారన్నమాట చేసినప్పుడు అక్కడ పదునుగా ఉండే ఒక వస్తువు అనేది కంటికి తగిలి కన్ను గాయమైపోతుంది అయితే ఈ రోజుల్లో ఏదైనా గాయమైనా ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అయితే మెడిసిన్స్ అనేవి అంతగా ఉండేవి కాదు సో గాయమైన తర్వాత అది రాను రాను కంటి వెంట నీరు రావడం అలా స్టార్ట్ అయ్యి తర్వాత మొత్తానికి ఆ కన్ను అనేది కనిపించకుండా పోతుంది కొద్ది రోజులు అయిన తర్వాత రెండో కన్ను కూడా ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తానికే కంటి చూపుని కోల్పోతారు అయితే ఇంకా ఏమీ చేయలేకపోవడంతో ఇంట్లోనే ఉంటారు కానీ మనకి బ్రెయిలీ గారు చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టడం ప్రతిదీ తెలుసుకోవడం అలా ఇంట్రెస్ట్ చూపేవారు కానీ ఈ కన్ను కంటి చూపు పోవడంతో ఏమీ చేయలేక ఇంట్లోనే ఉండడంతో వాళ్ళ బ్రెయిలీ గారి సిస్టరు తను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళి వచ్చేది వచ్చేసరికి బ్రెయిలీ గారు చాటు నుంచి ఎప్పుడు కూడా ఆమెని గమనిస్తూ ఉండేవాళ్ళంట బ్రెయిలీ వాళ్ళ సిస్టర్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే బ్రెయిలీ గారు వెళ్ళి ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అన్నీ చాలా శ్రద్ధగా కనుక్కోవడం స్టార్ట్ చేసేవారంట ఇదంతా గమనించిన బ్రెయిలీ గారి నాన్నగారు చాలా బాధపడి నా కొడుకు ఇలా ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు నేను తన కోసం ఏదైనా చేయాలి అని చెప్పి బ్రెయిలీ యొక్క నాన్నగారు ఒక చెక్క పెట్టేలాగా తయారు చేసి దాని మీద మేకులతో కొన్ని ఆల్ఫాబెట్స్ని తయారు చేసి సెట్ చేసి బ్రెయిలీ గారికి ఇస్తాడు ఇంకా ఆ యొక్క ఆల్ఫాబెట్స్ అక్షరాలు అవి గుర్తించడం అవన్నీ కూడా బ్రెయిలీ గారు స్టార్ట్ చేస్తారు ఇలా వాళ్ళ నాన్నగారు తయారు చేసిన ఈ ఆల్ఫాబెట్స్ని నేర్చుకుంటూ ఉండగా కొద్ది ఇయర్స్ అయిన తర్వాత అక్కడ స్కూల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది అందులకి వేరేగా స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ అయితే ఈ రోజుల్లో అందులకి ఒక అన్నీ ఉన్నాయి టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అసలు అందుల కోసం ఒక బుక్ కొనాలన్నా ఒక స్కూల్లో జాయిన్ చేయాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా ఒక స్కూల్లో బ్రెయిలీ యొక్క నాన్నగారు తనని జాయిన్ చేస్తారు ఎక్కడైతే బ్రెయిలీ గారు చదవడం స్టార్ట్ చేశారో అక్కడనే 17 సంవత్సరాల వయసులోనే ఉద్యోగం చేపడతారు ఇంకా ఉద్యోగం చేస్తూ ఉండగా తన దగ్గరికి చార్లెస్ బార్బియర్ అనే ఒక ఆయన అక్కడికి వస్తారనమాట ఇక్కడ చార్లెస్ బార్బియర్ గారి గురించి ఒక పాయింట్ చెప్పుకోవాలి ఈయన నైట్ రైటింగ్ పద్ధతిని కనిపెడతారు ఈ పద్ధతి అనేది కేవలం మిలిటరీ వాళ్ళకి అంటే సైనిక్ ఉంటారు కదా వాళ్ళు రహస్యాలని కోడింగ్ రూపంలో వాళ్ళకి ఒకరు చెప్పుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది నిజానికి ఈ నైట్ రైటింగ్ పద్ధతి అనేది చాలా డిఫికల్ట్గా హార్డ్గా ఉంటుంది అయితే చార్లెస్ బార్బీ గారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఆయన కనిపెట్టిన ఈ యొక్క నైట్ రైటింగ్ పద్ధతిని అనుసరించి బ్రెయిలీ గారికి ఒక ఆలోచన వస్తుంది ఇందులోనే నేను కొద్దిగా మార్పులు చేసి నాలాగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సులువుగా అంటే ఈజీగా నేర్చుకోవడానికి నేను ఒక సిస్టమ్ని తీసుకొస్తానని చెప్పి బ్రెయిలీ లిపిని ఫస్ట్ డాట్స్ రూపంలో అంటే చుక్కల్లాగా ఉంటాయి దాన్ని ఐడెంటిఫై చేసి నేర్చుకోగల బ్రెయిలీ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ రోజున అందుల కోసం ఎన్నో టెక్నాలజీస్ ఎన్నో ఉన్నా కానీ
ఫస్ట్ మెట్టు ఒక ఫస్ట్ స్టెప్ వేసి అందులోకోసం వాళ్ళు చదువుకోవడానికి ఒక లిపిని కనుగొన్నారు అంటే మాత్రం అది బ్రెయిలీ గారే. ఈ అంతా ఆయన యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటుండగా ప్రతి ఒక్కరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన కళ్ళు కనిపించకపోయినా చదువుకోవడం స్టార్ట్ చేశారు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేశారు. అంతటితో ఆగిపోకుండా తనలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఎంతోమంది అందులకు అంటే డిజబిలిటీ ఉన్నవాళ్ళు ఏమీ చెయ్యలేను అని ఊరుకోకుండా వారి కోసం ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో అది ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారి పుట్టినరోజున ఈ యొక్క బ్రెయిలీ డేగా మనం చెప్పుకుంటాం. ఈ ఈ వీడియో చూసే క్రమంలో మీకు ఎక్కడైనా నచ్చింది, యూజ్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ యువాస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.